ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మరలా తిరిగి మార్నింగ్ డివోషన్కు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ దిన వాక్య వాగ్దానముగా 47వ కీర్తన మొదటి చరణాన్ని చదువుతున్నాను. సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. ఆరో చరణను కూడా చదువుకుంటున్నాను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుని బిడ్డలుగా దేవునికి మహిమ తెచ్చే ప్రక్రియలు చాలా విధానాలు మనం చూస్తాం. దేవునికి మహిమ తేవాలి అని అంటే మందిర పరిచర్యలో, సంఘ పరిచర్యలో ఖచ్చితంగా ఉండాలి. దేవునికి మహిమ తెచ్చే అంశాలు అనేకమైనవి ఉన్నాయి, మందిర పరిచర్యలో కానీ సంఘ పరిచర్యలో కానీ. ఈ పరిచర్యలలో మన వంతుగా మనం దేవుణ్ణి ఎలా స్తుతించి దేవునికి మహిమను తేగలం అనే విషయాన్ని ఎవరికి వారు ఆలోచించి మన ద్వారా దేవునికి మహిమ తేగలిగితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను మనం నెరవేర్చుకుంటూ వెళ్ళినట్టే అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రారంభ చరణలు అంటున్నాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. దేవుణ్ణి స్తుతించే విషయంలో చప్పట్లు కొట్టే అంశం కూడా ఒక ప్రత్యేకమైన భాగమే అనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. పాటలు పాడేటప్పుడు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు చప్పట్లు కొట్టడం అనేది తప్పైన విషయమైతే కాదు. దేవుణ్ణి స్తుతించే విషయంలో ఇది ఒక ప్రక్రియగా మనం చూస్తూ ఉన్నాం. జయధ్వనులతో దేవుణ్ణి గురించి ఆర్భాటము చేయండి అన్నాడు. దేవుణ్ణి ఆర్భాటం చేసే విషయంలో, స్తుతించే విషయంలో, పాటల ద్వారా స్తుతించవచ్చు, ప్రార్థన ద్వారా స్తుతించవచ్చు, వాక్యాన్ని వినడం ద్వారా స్తుతించవచ్చు. ఇలాగున దేవుణ్ణి స్తుతించే అంశంలో అనేకమైన విధానాలు, అనేకమైన రకాలను మనం చూస్తాం. చప్పట్లు కొట్టాలి, దేవుణ్ణి స్తుతించాలి, జయధ్వనులతో దేవుణ్ణి గురించి ఆర్భాటం చేయండి అన్నాడు. ప్రియులారా, ఈ సత్యాలను మనం ఈ ఉదయకాలం గమనించాలి. ప్రభువుని స్తుతించే విషయంలో ఏమాత్రం సిగ్గుపడనక్కరలేని పనివాని వలె మనం ఉండాలి. ధైర్యంగా నా దేవునికి నేను స్తుతిస్తూ ఉన్నాను, నా గొప్ప దేవుని నేను మహిమపరుస్తూ ఉన్నాను అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన గురించి ఆర్భాటం చేయాలి అన్నాడు. ఆరవ చరణంలో దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అన్నాడు. పాటలతో, ఆత్మీయమైన సంగీతాలతో, పద్యములతో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఈ లోకంలో ఆత్మీయతకు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. లోకం మీద ప్రభావం చూపించే, చెడగొట్టేటటువంటి పాటలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. మరి నీ ఆలోచన ఎటువైపు మొగ్గు చూపిస్తూ ఉన్నదో ఒక్కసారి ఆలోచించు. మందిరంలో ఉన్నంతసేపు దేవుని పాటలు, గృహాల దగ్గరకు చేరుకోగానే సినిమా పాటలు, సినిమాకి సంబంధించిన వ్యవహారాల్లో నువ్వు ఉంటే పరీక్షించుకో, ఇద్దరం పరీక్షించుకో. టీవీలో సినిమా పాటలు వస్తున్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుంది? ఆ పాటలకు నువ్వు స్పందిస్తున్నావా? ఆ పాటలతో పాటు నువ్వు పాడుతుడు, నువ్వు డ్యాన్సులు వేస్తూ, నీ పిల్లలతో డ్యాన్సులు వేపిస్తూ, ఇలాంటి విభిన్నమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు క్రైస్తవ విశ్వాసంలో ఉంటే చాలా ప్రమాదం సుమా. ఖచ్చితంగా పరీక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. సర్వభూమికి రాజయ్యున్న దేవునికి మాత్రమే నువ్వు రమ్యమైన కీర్తనలు పాడాలి సుమా. వేరువేరు కీర్తనలు, వేరువేరు పాటలు, వేరువేరు సంగీతాలు నీ నోట్లో నుంచి రాకూడదు. లోకానికి సంబంధించినవి, సినిమాకు సంబంధించినవి, లోకాన్ని ప్రభావితం చేసేవి, మన ఆత్మీయతకు భంగం కలిగించేవి, చెడుకు సంబంధించినవి, మన మంచి మార్గాన్ని చెరిపివేసే ఏ కీర్తనను పాడడానికి నీకు హక్కు లేదు, అధికారం లేదు. ఈ సత్యాన్ని నువ్వు ఖచ్చితంగా గమనించాలి. ఎవరు నన్ను చూడలేదులే అనుకుంటే పొరపాటే. ఎల్లప్పుడూ నిరంతరము చూచే దేవుడు యెహోవా ఈరే ఆయన. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన నీ నోట్లో నుంచి ఎలాంటి కీర్తనలు పాడుతున్నావు? ఎలాగున్న దేవుణ్ణి స్తుతిస్తున్నావు? దేవుణ్ణి స్తుతిస్తున్నావా, లేకపోతే సాతాన్ను స్తుతిస్తున్నావా అనే సత్యాన్ని మనం ఈ ఉదయకాలం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకే మనం కృత నిబంధనలు చూస్తాం, ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను హెచ్చరించుచు అన్నాడు కదా. దేవుణ్ణి స్తుతించే విషయంలో కూడా పాటలు పాడటం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, సంగీతం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఒకవేళ దేవుడు నీకు చక్కటి తలాంతు ఒక మంచి స్వరాన్ని దేవుడు నీకు ఇస్తే చక్కగా ఆ స్వరాన్ని డెవలప్ చేసుకో, అభివృద్ధి చేసుకో. దేని కొరకు అని అంటే దేవునికి మహిమ కొరకు చేసుకో. సంఘంలో చక్కగా పాటలు పాడుతున్నావా? అయితే చక్కగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, గృహాల దగ్గర ఉన్నప్పుడు చక్కగా పాటలు వింటూ నేర్చుకొని పాడితే ఆ పాటలో ఉన్న అర్థాన్ని మన జీవితంలో అన్వయించుకొని అనుభవించి పాడితే ఆ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. నీ తలాంతుని ప్రదర్శించటం వేరు, దేవుడిచ్చిన తలాంతుని ఆ పాటలో ఉన్న అర్థాన్ని అనుభవించి పాడటం వేరు. రెండింటికి చాలా వేరియేషన్, చాలా డిఫరెన్స్, చాలా భేదం ఉందండి. ఉదయం కాలంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ నోటితో ఎవరిని స్తుతిస్తూ ఉన్నావు, నీ నోటితో ఏ కీర్తనలు పాడుతూ ఉన్నావు, ఏ సంగీతాలకు నీ హృదయం చెలిస్తూ ఉంది, నీ మనసు పులకరిస్తూ ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఉదయకాలం. దేవుడు సర్వభూమికి రాజు అయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుటి, రమ్యమైన కీర్తనలు, ఆత్మీయతకు సంబంధించిన కీర్తనలు, వాక్యానికి అనుబంధంగా ఉన్నటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించుకొని దేవుని బిడ్డగా, దేవుని సంబంధిగా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును కేవలం దేవుని కొరకు మాత్రమే వినియోగిస్తే దేవుడు అద్భుతంగా దీవిస్తాడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. నీ స్వరాన్ని మరింతగా అభివృద్ధిని చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతు కేవలం నేను ఆయన మహిమ కొరకు మాత్రమే వినియోగిస్తాను. నేను పాట పాడితే, వేదికల మీద సంగీతాలతో పాట పాడితే జనాలు నన్ను మెచ్చుకోకూడదు, నా పాటను మెచ్చుకోకూడదు, నా తలాంతును మెచ్చుకోకూడదు. మరి దేన్ని మెచ్చుకోవాలి అని అంటే నేను ఎంత ఆత్మీయంగా పాడుతున్నానో, ఆ ఆత్మీయతలో ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఎరిగి ఆ పాట ద్వారా అనేక మంది ఆదరించబడాలి, అనేక మంది సేద తీర్చబడాలి, అనేక మంది తెప్పరిల్లాలి, అనేక మంది బాధల నుంచి విముక్తిని పొందాలి. అంత గొప్ప శక్తి వాక్యాధారమైన పాటలకు ఉందండి. పాటలకు పిల్లరా జ్ఞాపకం చేస్తాను, పాట అంటే ఏంటి? దేవుని మాటే కదా. పాట అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆలోచనే కదా. పాట అంటే ఏంటి? వాక్యాధారమైన పాటే కదా. ఇది నన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, రమ్యమైన కీర్తనలు పాడాలి, ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, ఆయన్ని హెచ్చించాలి. దేవుణ్ణి స్తుతించే విషయంలో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. చక్క పాటలు నేర్చుకోవాలి, చక్క పాటలు పాడుతూ మందిరంలో దేవుణ్ణి స్తుతిస్తూ అనేక మందిని దేవుని వైపుకు ఆకర్షించే ప్రక్రియ ఏమిటి అని అంటే దేవునికి స్తుతులు చెల్లించే కీర్తనలు పాడే ఒక మంచి అద్భుతమైన ప్రక్రియ. కీర్తనల ద్వారా, సంగీతముల ద్వారా దేవుని సన్నిధికి అనేక మందిని ఆకర్షించవచ్చు. యువదకాలం జ్ఞాపకం చేస్తున్నాను, నీ పాట నిన్ను ఆకర్షిస్తుందా లేదా దేవుణ్ణి ఆకర్షిస్తుందా? నీ పాట జనాల హృదయాలను కదిలిస్తుందా లేదంటే ఇంక వేరువేరు కోణాల గుండా ప్రయాణం చేస్తుందా? ఒక్కసారి యువదకాలం ఆలోచించి దేవుడిని, నీకు ఇచ్చిన తలాంతును దేవుని కొరకు వినియోగిస్తున్నావా, లోకం కొరకు వినియోగిస్తున్నావా? దేవుని కొరకు వినియోగిస్తే దేవుడు నిన్ను ఇంకా బలంగా దీవించి తన సేవలో ఉన్నతంగా నడిపిస్తాడు. లేకపోతే లోకం కొరకు వినియోగిస్తే భ్రష్టుడవి అయిపోతావు, నాశనమైపోతావు. ఎందుకు పనికిరాని పరిస్థితుల గుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన స్వరం, దేవుడు నీకు ఇచ్చిన ఈ వోకల్ కార్డ్ దేవుని కోసమే. దేవుడు నీకు ఇచ్చిన స్వరం దేవునికి మహిమ తేవటం కోసమే. అంతకు తప్ప వేరువేరు వాటికి, లోక సంబంధమైన వాటికి, సినిమాల పాటలకు, లేకపోతే వివిధ రకాలైన పాటలకు, పనికిమాలిన పాటలకు, లోక సంబంధమైన పరిస్థితుల కోసం కాదు ఈ స్వరాన్ని వినియోగించాల్సింది. కేవలం దేవుని మహిమ కొరకు వినియోగించు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ స్వరాన్ని దీవిస్తాడు, నీ స్వరం ద్వారా అనేక మందిని దేవుని వైపునకు ఆకర్షిస్తాడు.
నీ స్వరం ద్వారా అనేక మంది ఆదరించబడేలా చేస్తాడు. నీ స్వరం ద్వారా అనేక మంది తెప్పరిల్లేటట్టుగా చేస్తాడు. ఈ ఉదయకాలం ఈ విషయాన్ని గుర్తెరిగి దేవుడు నీకు ఇచ్చిన స్వరాన్ని రమ్యమైన కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించు, ఘనపరచు, మహిమపరచు. అనేక మంది ఆదరణకు కారకంగా అవు, అనేక మంది తెప్పరిల్లే పరిస్థితుల్లోనికి నీ స్వరం నడిపించాలి. ఆ అభిషేకాన్ని ఈ దినం నువ్వు కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు, ఎన్నుకుంటాడు. అద్భుతమైన రీతిలో తన పరిచర్యలో తన స్వరాన్ని, దేవుడిచ్చిన స్వరాన్ని దేవుని మహిమ కొరకు వినియోగించుకునేలా దేవుడు చేస్తాడు. అట్టి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ విధకాలం మీరు ఇచ్చినటువంటి నీ వాక్య ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను మహిమపరిచే ప్రక్రియలో రమ్యమైన కీర్తనలు, సంగీతములు, ఆత్మీయమైన నయన కీర్తనలు, వీటి ద్వారా మేము మిమ్మల్ని స్తుతించగలం, ఘనపరచగలం. అనేక మందిని నీ త్రట్టునకు తెప్పగలిగే ఒక అద్భుతమైన ప్రక్రియను మీరు మాకు చూపించారు. మీరు మాకు ఇచ్చిన స్వరం మీ కొరకు మాత్రమే వినియోగించే కృప మాకు దయచేయండి. లోకంలో ఉన్న పరిస్థితులు, లోకంలో ఉన్న సంగీతాలు, లోకంలో ఉన్న పాటలు, వాటన్నిటికీ వేరుగా నీ వాక్యాధారమైన గీతాలు మా నోట్లో నుండి వస్తూ మా స్వరం నీ మహిమ కొరకు వినియోగిస్తూ ఎల్లప్పుడూ నీకు మహిమ తెచ్చే బిడలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. మా స్వరం ద్వారా అనేక మంది ఆదరించబడాలి, తెప్పరిల్లాలి. మా స్వరం ద్వారా అనేక మంది నీ సన్నిధికి నడిపించబడే ఉన్నతమైన నడిపింపును, తలాంతు కలిగి నీ సన్నిధిలో వాడబడుతూ, స్వరాన్ని కలిగి నీ సన్నిధిలో వాడబడుతున్న ప్రతి బిడ్డకు మీరు ఆ అభిషేకాన్ని అనుగ్రహించి మీరే మహిమను పొందమని, మరొకసారి బలహీనులుగా, రోగులుగా, జ్వరాలతో బాధపడుతున్న ప్రతి బిడను యేసు నామల ముట్టి స్వస్థపరిచి మీరే మహిమను పొందమని, యేసే పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ ఉదయకాలం ఈ మార్నింగ్ డివోషన్లో పాల్పొందిన మీ అందరికీ ప్రభునామలో వందనాలండి. తిరిగి మరలా రేపటి ఉదయం మార్నింగ్ డివోషన్లో కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.